హాయ్ గత తెలంగాణ బీజేపీలో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి అసంతృప్త శేఖలు లోపల రేగుతూనే ఉన్నాయి ఇక వాస్తవానికి తెలంగాణ బీజేపీ నేతల్లో ఉన్న ఐక్యమత్యం మరే ఇతర పార్టీ నేతల్లో ఉండదనేంతగా బీజేపీ నేతలు వ్యవహరిస్తూ ఉంటారు ఇక సీట్ల కేటాయింపు అంశంలో పదవుల పంపకాల అంశంలో పరిణితిని చూపిస్తూ ఉంటారు చిన్న చిన్న కోపాలు విద్వేషాలు రగిలిన పెద్దగా బహిర్గతం కాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు కానీ ఇటీవల అసంతృప్తులు బయటపడుతున్నాయి ఇక తాజాగా కేటాయించిన రాజ్యసభ సీటు బీజేపీ పార్టీలో ముఖ్య నేతల మధ్య పొగపెట్టినట్టు తెలుస్తోంది తెలంగాణ బీజేపీలో కీలకంగా ఉన్న పార్టీ రాజ్యసభ పదవీకాలం కాలం ముగిసిపోగా మళ్లీ రెన్యువల్ కోసం ఆశలు పెట్టుకున్నాడు అయితే బీజేపీ అధిష్టానం గరికపాటికి మొండి చెయ్యి చూపింది ఇక టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన పార్టీ రామ్మోహన్ రావుకు రాజ్యసభ సీటును బీజేపీ నిరాకరించింది దీంతో పార్టీ గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు బండి సంజయ్ రెండవ దశ పాదయాత్ర ముగిసిన తర్వాత ఒకటి రెండు సార్లు పార్టీ కార్యాలయానికి వచ్చిన పార్టీ రామ్మోహన్ రావు తర్వాత అలకపాన్ నెక్కారు ఇక మొదట్లో రాజ్యసభ సీటు రెన్యువల్ పట్ల సానుకూలంగా ఉన్న బీజేపీ అధిష్టానం తర్వాత నిరాకరించేసరికి పార్టీకి షాక్ గురైనట్టు తెలుస్తోంది ఇక అంతేకాకుండా బండి సంజయ్ పాదయాత్రలో రూట్ మ్యాప్ పోలీస్ పర్మిట్ బహిరంగ సభ వేదికలు ముఖ్య నేతలకు బస ఏర్పాట్ల బాధ్యతలు చూస్తున్న గరికపాటి రామ్మోహన్ అకస్మాత్ అజ్ఞాతంలోకి వెళ్లేసరికి పార్టీ నేతలు అయోమయానికి గురవుతున్నట్టు తెలుస్తోంది ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటును ఆశించిన గరికపాటికి ఆశలు ఫలించలేదు వారం క్రితం ఢిల్లీ వెళ్లిన బండి సంజయ్ రాజ్యసభ అభ్యర్థిగా డాక్టర్ కె లక్ష్మణ్ పేరును బలపరిచి వచ్చినట్టుగా తెలుస్తోంది దీంతో చివరి నిమిషంలో గరికపాటికి బదులు ఓబీసీ జాతీయ నాయకుడు లక్ష్మణ్ కు రాజ్యసభ ఖరారు చేసిన తెలుస్తోంది లక్ష్మణ్ కి సీటు దక్కడంతో గరికపాటి రామ్మోహన్ కు నిరాశ ఎదురైంది దీంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా గరికపాటి ఉంటున్నారు దీని ప్రవాహావా బండి మూడో విడత యాత్రపై పడనుందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది